కోవిడ్ మూడో దశ తప్పదన్న వైద్య నిపుణుల హెచ్చరికలతో ఖమ్మం జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమవుతోంది. మూడో దశలో పిల్లలపై ప్రభావం పడుతుందన్న సంకేతాలతో రాష్ట్రంలోనే తొలిసారిగా ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నపిల్లల ప్రత్యేక కోవిడ్ సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. మొత్తం 40 పడకలకు ఆక్సిజన్ సౌకర్యంతో కేంద్రం అందుబాటులోకి వచ్చిందన్నారు. ఆసుపత్రిలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఏర్పాటు చేసిన దాతలకు అభినందనలు తెలిపారు. పీడియాట్రిక్ బెడ్స్ అన్నిటికీ కూడా ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ ఏవైతే మనం ఇప్పుడు సేకరిస్తా ఉన్నామో ఆ సేకరించే ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ అన్నిటిని కూడా పీడియాట్రిక్ బెడ్స్కి అవైలబుల్ చేస్తాం. మన జిల్లాకి 100 నుండి 150 వరకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ మిత్రులు ఎన్ఆర్ఐ మిత్రులు మా మిత్రులు కొంతమంది పంపించారు. వాటిని కస్టమ్స్లో క్లియర్ చేసుకోవాల్సింది ఉంది. ఆక్సిజన్ సప్లై ఇళ్లకు ఉండదు కాబట్టి హాస్పిటల్ డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా తక్కువ మోతాదులో ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉన్న పేషెంట్స్ కూడా ఇళ్లకు కూడా ఆక్సిజన్ కాన్సంట్రేటర్ని ప్రభుత్వం తరఫున మేము ఇస్తాం.